హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలో నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పులు అయితే ఏమి లేవు ఇక మనం వివరాలకు వెళ్ళినట్టు నేను రెడ్డి మెట్టిపల్లి ఇవాళ తారీఖు వచ్చి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముందుగా మనం కువైట్లోని మనీ ఎక్సంజిబిషన్కి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఏడు రూపాయల రెండు పైసలుగా ఉంది అయితే మన కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినాల్లో పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనేది నుంచి చూడొకసారి ఒకసారి మనం చూద్దాం మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి పద్దెనిమిది దినారల ఏడు వందల ఇరవై ఐదు పిలుసు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడు దినారుల నాలుగు వందల యాభై పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై మూడు దినార్ల ఆరు వందల ఇరవై ఐదు పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఏడు దినారుల రెండు వందల యాభై పిలుసు అలాగే లక్ష రూపాయలకి మూడు వందల డెబ్బై నాలుగు దినారుల ఐదు వందల పిలుసు చొప్పున పంపించాల్సి ఉంటుంది అదే మన బంగారం విషయానికి వచ్చినట్టయితే మళ్ళీలో ఉన్న సూకల్ వతి అయినటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామ బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పదిహేడు దినారుల ఎనిమిది వందల యాభై పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటే బిస్కెట్ రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర పద్దెనిమిది దినా నాలుగు వందల తొంభై ఎనిమిది పిలుసుకు ఉంది అదే మన భారతదేశంలోని బంగారం విషయాన్ని కూర్చుంటైతే నిన్నటికి వాళ్ళకి ఇరవై రెండు కార్యలెట్ల బంగారంలో పెద్దగా మార్పేదానికి ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఐదు వేల నూట ముప్పై రూపాయలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అది కూడా పెద్దగా అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామం ధర ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయాన్ని కూర్చుంటైతే వెండి ధరలు కూడా నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు ఏదానికి ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ ధర డెబ్బై నాలుగు రూపాయల నాలుగు పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకి ఉన్నటువంటి వైట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్సెల్కి సంబంధించినటువంటి అప్డేట్స్